ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేశవ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు సెగలుకక్కుతున్నాడు. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో ప్రజలు రోడ్ల మీదకి రావాలంటేనే జంకిపోతున్నారు. అత్యవసర పనులను కూడా వాయిదా వేసుకుంటున్నారు. సాయంత్రం 6 దాటిన తర్వాతే ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. అటు మొన్నటికి మొన్న దేశ రాజధానిలో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, మహారాష్ట్రలోని నాగ్పూర్లో శుక్రవారం ఎండ వేడి ఏకంగా 56 డిగ్రీలకు చేరింది. నిప్పుల వాన కురిసిందా అన్నట్లుగా అక్కడ వాతావరణం మారిపోయింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే హడలిపోయారు. ఇళ్లలో ఉన్నా ఎలాంటి ఉపశమనము లభించలేదు. ఇక ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, బీహార్లలో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. అటు వడగాల్పుల దెబ్బకి ఒక్కరోజులోనే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వివిధ జిల్లాల్లో వడదెబ్బకి గురై పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. వీరిలో మధుమేహం, బీపీ రోగులు ఎక్కువగా ఉన్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగానూ ఉంది. అటు వివిధ రాష్ట్రాల్లో జూన్ 8 వరకు పలు సంస్థలకి సెలవులు ప్రకటించారు.